Divyavani TV Channel me andarani Mariyamatha Daivyamandasam ane karyakramaniki tirigi premato aahvanistunnam. Gata moodu dhyanamshallo manam Mariya Talli pandaga Fatima Mata pandagani anagane aame ichinatvanti darshanalu danalo unnatvanti antarardhaniki sambandhinchina charitraatmaka parishuddha grantha aadharalni Mariya Talli సందేశంలో ఉన్నటువంటి పరమార్థాన్ని ధ్యానించుకున్నాం. ఈ నాలుగో ధ్యానాంశంలో ఇదే విషయాన్ని గురించి మనం మన ధ్యానాన్ని కొనసాగిస్తూ మరీ తల్లి ద్వారా దేవుడు ఈ లోకానికి ఏం తెలియజేస్తూ ఉన్నాడు, అదేవిధంగా మరీ తల్లి దేవునితో పాటుగా మనకందరికీ కూడా తన రక్షణ దేవుని రక్షణ సందేశాన్ని బోధించడానికి దేవుడు చెప్పినటువంటి పనిని ఏ విధంగా నిర్వర్తించడానికి మనందరినీ కూడా సమాయత్తపరుస్తున్నారనేటువంటి అంశాన్ని ధ్యానించుకోబోతూ ఉన్నాం. మరీ తల్లి ఇచ్చినటువంటి దర్శనాలలో ఆఖరి దర్శనం ఫాతిమా నగరంలో అక్టోబర్ 13, 1917 సూర్యుని యొక్క అద్భుతం మనం చూస్తూ ఉన్నాం. సూర్యుడు అంతరిక్షంలో తన స్థితిని గతిని లేకపోతే తన స్థితిని తప్పి గుండ్రంగా తిరుగుతూ రంగులు మారుస్తూ నాట్యం చేయటం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇది భగవంతునికి ఈ సృష్టి యావత్తు మీద ఉన్నటువంటి అధికారాన్ని ఆ భగవంతుని యొక్క శక్తిని మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నది. దేవుడు సర్వశక్తివంతుడు, ఆయనకి సాధ్యం కాంది ఏదీ లేదనేటువంటి విషయం మనందరికీ తెలిసిందే. మరీ తల్లికి దేవదూత ఇచ్చినటువంటి వర్తమానంలో కూడా దేవునికి అసాధ్యమైనది ఏదీ కూడా లేదు అనేటువంటిది స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు అనేటువంటి విషయానికి మనం చూసినట్లయితే ఖగోళ శాస్త్రం దానికి నిలువెత్తు నిదర్శనం. ఖగోళ శాస్త్రం అంతరిక్షంలో ఉన్నటువంటి అనేక గ్రహాలు, అదేవిధంగా అనంతమైనటువంటి నక్షత్రాల సమూహం, ఏ ఆధారం లేకుండా అంతరిక్షంలో అవి తిరుగుతూ ఉన్నాయి, నిలబడి ఉన్నాయి. అది దేవుని యొక్క శక్తికి లేకపోతే ఆయన సర్వశక్తివంతుడు అనేటువంటి విషయానికి నిదర్శనమే కదా. కాబట్టి ఆయనకి ఏది కూడా అసాధ్యం అనేది లేదు అనేటువంటి దీని ద్వారా మన అందరికీ దేవుడు తెలియజేస్తున్నాడు. ఒకసారి మనం నివసిస్తున్నాడు భూమికి కూడా ఏ ఆధారం ఉంది, ఎవరు పట్టుకున్నారు దాన్ని? దేవుడు ఒక కక్షను ఏర్పాటు చేశాడు, గురుత్వ ఆకర్షణ ఏర్పాటు చేశారు. ఈ శాస్త్రజ్ఞులు గురుత్వ ఆకర్షణలో తిరుగుతుందని అంటూ ఉన్నారు, కానీ ఇది ఆకర్షణ గురుత్వ ఆకర్షణలో ఉన్నటువంటి ఆ శక్తిని ఎవరిచ్చారు? దానికి దేవుడే ఇచ్చాడు కదా. శూన్యమందు భూమిని విరాలాడతీయవాడు నీవేనని యోబు తన గ్రంథంలో చెప్తూ ఉన్నారు కదా. శూన్యంలో అనేక గ్రహాలను వేలాడదీశాడు, అనేక నక్షత్రాలను వేలాడదీసి తన శక్తికి తిరుగులేదు అనేటువంటిది ఈ ఖగోళ శాస్త్రాన్ని శాస్త్రం ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. ఈ సూర్యుని యొక్క అద్భుతం పరలోకంలో ఉండేటువంటి దేవుని సమీపించడానికి వీలు కానివాడైనా సరే దేవుడు మనం సమీపించలేం, ఆయన దగ్గరికి మనం వెళ్ళలేం. మండుచున్న పొద దగ్గర మోషేకి దేవుడు సాక్షాత్కరించినా సరే దూరంగా ఉండమని చెప్పాడు. ఆ మంటలోకి లేకపోతే ఆ వెలుగులోకి ఆ వేడిలోకి ఎవరూ కూడా ప్రవేశించలేరు. ఈ భూలోకంలో ఉన్నటువంటి ఈ ప్రకృతి సంబంధమైన శరీర లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులు, ఈ లక్షణాలు ఎప్పుడైతే మన నుంచి దూరం అవుతాయో పునరుత్థానం ద్వారా, అప్పుడు మనం దేవునితో సౌఖ్యంగా జీవించగలం, దేవుని సన్నిధానానికి వెళ్ళగలం అనేటువంటి విషయం విశ్వాసం ద్వారా మనందరికీ తెలిసిందే. కానీ అంత సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు తనను ఏ మనిషికి కూడా సమీపించడానికి వీలు కానటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి దేవుడు మనుషుల మీద ఉన్నటువంటి ప్రేమ వలన, మనుషుల ప్రేమ కోసం ఆయన ఆగి ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఇలాంటి సన్నివేశాల ద్వారా లేకపోతే ఇలాంటి అద్భుతాల ద్వారా మనందరికీ కూడా తన శక్తిని తెలియజేస్తూ తన మనుషుల ప్రేమ కొరకు తనను తాను తగ్గించుకుంటూ ఉన్నాడు. యేసుక్రీస్తు యొక్క అవతారం కూడా అదే కదా. మరీ తల్లి గర్భం నుంచి ఎబ్రయీలకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్పేటువంటి మాట అదే కదా. ఆయన సర్వశక్తివంతుడ ఉండి కూడా తనను తాను తగ్గించుకుని ఏమీ లేనివాడిగా రక్తహస్తునిగా మన మధ్యలో ఒకటిగా జీవించాడు అంటున్నాం. మనుషుల కోసం తన ప్రేమ అందించడానికి ఆయన తనను తాను తగ్గించుకుని ఇలాంటి దృశ్యాల ద్వారా మనందరికీ కూడా ఒక జీవిత పాఠాన్ని, విశ్వాస పాఠాన్ని, దేవుని శక్తిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని గ్రహించమని కోరుతూ ఉన్నారు.
దానికోసమే ఆనాడు ఆయన బెత్లహేములో తన కుమారుని యొక్క జన్మ సందర్భంలో ఆకాశంలో అద్భుతమైన నక్షత్రాన్ని చూపించాడు. ఈ అద్భుతమైన నక్షత్రం ద్వారా ముగ్గురు జ్ఞానులు కూడా ఆయన వెతుక్కుంటూ ఆ బెత్లహేముకి వచ్చారని, ఆ జాడ తెలుసుకుని ఆయన కనుక్కొని ఆయన ఆరాధించారని మనం వింటూ ఉన్నాం కదా. ఆకాశంలో కలిగినటువంటి అద్భుతమైన నక్షత్రం ద్వారా మేము జూదులకు రాజుగా జన్మించిన ఆ శిశువు యొక్క జాడగాని వెతుక్కుంటూ వచ్చామని ఎరువుదు రాజు రాజభవనంలో వాళ్ళు చెప్తూ ఉన్నారు కదా. కాబట్టి ఈ అద్భుతమైన నక్షత్రం ఏ విధంగా యేసుక్రీస్తు యొక్క మనుషోతార జాడను తెలియజేసిందో, అదేవిధంగా యేసుక్రీస్తు మరణించినప్పుడు సూర్యుని దేవుడు అదృశ్యం చేశాడు కాసేపు. అదేవిధంగా 3 గంటల పాటు ఆ దేశం అంతా కూడా చీకట్ల కమ్మాయని మనం లూకాసు వార్తలో మనం వింటూ ఉన్నాం. కాబట్టి తన మహాశక్తి సువార్తలలో నమ్మనటువంటి వారికి అంతరిక్షంలో సూర్యుని నాట్యం ఆడించి దేవుడు మనందరికీ కూడా కనువిప్పు కలిగించాడు అనేటువంటి విషయాన్ని అద్భుతం ద్వారా ప్రజలందరూ కూడా దాన్ని గ్రహించాలి అనేటువంటి విషయాన్ని ఆనాడు అక్కడ ఉన్నటువంటి విలేకరులందరూ కూడా తమ వార్తాపత్రికల్లో ప్రముఖంగా ప్రచురించడం జరిగింది. ప్రపంచంలో దాదాపుగా అన్ని ప్రాంతాలకి వాళ్ళు దాన్ని బట్వాడా చేయటం కూడా జరిగింది. ఈ అద్భుతమైనటువంటి సూర్యుని యొక్క సన్నివేశం ద్వారా అంతకుముందే కొన్ని సన్నివేశాల ద్వారా దేవుడు ప్రకృతిని మనిషి యొక్క అవసరాల కోసం ఉపయోగిస్తాడు, లేకపోతే మనిషి తనను నమ్మటానికి, లేకపోతే మనిషికి తన దగ్గర అవటానికి విశ్వాసపరంగా ప్రకృతిలో మనిషికి సాధ్యం కానటువంటి విషయాలను కూడా దేవుడు సాధ్యపరుస్తాడు అనేటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథ పాత నిబంధనలో 1-2 సంఘటనల ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో 3 సంఘటనలు లేకపోతే 4 సంఘటనలు ఈ సూర్యునికి సంబంధించిన అద్భుతాలు మనం చూస్తూ ఉన్నాం. అది ఈనాడు మనం విన్నటువంటి ఫాతిమా దర్శనంలో సూర్యుడు స్థాన చలనం చెంది గుండ్రంగా తిరుగుతూ నాట్యమాడటం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా యేసుప్రభు మరణించినప్పుడు సూర్యుడు కనుమరుగయ్యాడనేటువంటి విషయాన్ని బైబిల్లో మనం వింటూ ఉన్నాం. ఆ దేశం అంతా కూడా చీకట్లు కమ్మాయని మనం వింటూ ఉన్నాం. దానికి ముందు ఇంకొక రెండు సంఘటనలు కూడా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇది శాస్త్రీయంగా మనందరికీ కూడా తెలిసినటువంటి విషయం. శాస్త్రీయంగా అది అంతరిక్షం మీద ఖగోళ పరిశోధనలు చేస్తూ ఉన్నటువంటి నాసా శాస్త్రజ్ఞులు సూర్యుని యొక్క గమనాన్ని గురించి పరిశోధన చేస్తూ 1000 సంవత్సరాల సూర్యుని యొక్క గమనంలో 24 గంటల పాటు సూర్యుని యొక్క గమనంలో లోటు కనపడిందని వాళ్ళు గ్రహించారంట. సూర్యుడు ఎప్పుడు కూడా గుండ్రంగా ముందుకు తిరుగుతూ ప్రతి గ్రహం కూడా ముందుకు తిరుగుతూ తమ గమనాన్ని బట్టి కాల నిర్ణయం అనేది మనుషులు గ్రహించడానికి భగవంతుడు ఆ విధంగా ఏర్పాటు చేశాడు కదా. సూర్యుని యొక్క గమనంలో ఒక్కరోజు లోటు కనపడుతుందంట. ఎక్కడ ఉన్నది ఆ లోటు, ఎలా ఉన్నది, ఎక్కడ జరిగింది ఆ లోటు ఏమిటనేది వాళ్ళు ఎంతగా తలలు బద్దలు కొట్టుకున్నా సరే 24 గంటల సమయాన్ని సూర్యుని యొక్క గమనంలో వాళ్ళు గుర్తుపట్టలేకపోయారు. అప్పుడు బైబిల్ పరిజ్ఞానం ఉన్నటువంటి ఒక శాస్త్రజ్ఞుడు ఆ శాస్త్రజ్ఞుల యొక్క సమూహంలో ఉన్నటువంటి వ్యక్తి, బైబిల్లో ఇది ఉంది 24 గంటల పాటు సూర్యుడు తన గమనాన్ని ఆపు చేసుకున్నటువంటి సందర్భం ఉన్నదని చెప్తూ ఉన్నారు. అది మనకి ఎక్కడ కనపడుతుందంటే జోష్వా గ్రంథంలో మనకు కనపడుతూ ఉన్నది. జోష్వా గ్రంథం 10:12-13 వచనాలను మనం చూసినట్లయితే, జోషువా దేవుని యొక్క ఆదేశం ప్రకారం అమోరియులతో యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు ఆ అమోరియుల యుద్ధంలో సూర్యుడు అస్తమించేలోపు వాళ్ళని జయించాలనేది వాళ్ళ యొక్క నిర్ణయం. కానీ అది అప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి సూర్యాస్తమయ్యేలోపు అమోరియులను జయించడం అనేది సాధ్యం కానటువంటి పరిస్థితి ఏర్పడింది. అప్పుడు దేవుణ్ణి జోషువా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని? సూర్యుని యొక్క గమనాన్ని ఆపమని. అందుకనే దేవుడు అతనితో చెప్తూ ఉన్నాడు, నువ్వే ఆజ్ఞాపించు, సూర్యుడి యొక్క గమనం ఆగమని ఆజ్ఞాపించమని చెప్తూ ఉన్నారు. అప్పుడు జోషువా ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. జోషువా గ్రంథం 10:12-13 వచనాల్లో, సూర్యుడా నీవు గిబ్యోను పట్టణంపై నిలిచి ఉండు, చంద్రుడా నీవు
అయలోను లోయ మీద ఆగము. ఈ రీతిగానే ఇశ్రాయేలు ప్రజలు శత్రువుల మీద పగ తీర్చుకున్నంత వరకు సూర్యచంద్రుడు కదలకుండా నిలిచిరి. ఈ సంగతులు నీతిమంతుల గ్రంథములో రాయబడి ఉన్నది. ఈ విధముగా సూర్యుడు మింటి నడుమ ఆగిపోయి ఒకరోజు వరకు అస్తమించలేదు. ఇది బైబిల్లో ఉన్నటువంటి విషయం. ఇది బైబిల్లో చాలామంది నమ్మనటువంటి విషయం. కానీ ఈ శాస్త్రీయ పరంగా శాస్త్రజ్ఞులు సూర్యుని యొక్క గమనంలో 24 గంటల లూటు కనపడింది, అది ఎక్కడ కనపడింది, ఎలా ఉన్నది అని వాళ్ళు తలలు బద్దలు కొట్టుకుని తమ కంప్యూటర్లో కూడా దానికి సరైనటువంటి సమాధానం దొరకనటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి శాస్త్రజ్ఞులు ఒకడు బైబిల్ యొక్క సారాంశాన్ని తెలుసుకుని ఇది బైబిల్లో ఉంది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియజేయటం జరిగింది. అప్పుడు ఈ జోషువా గ్రంథాన్ని వాళ్ళు తిరగదోడినప్పుడు ఇప్పుడు మనం విన్నటువంటి ఈ వాక్యం ఏమిటంటే, జోషువా సూర్యుని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు, సూర్యుడా నీవు గిబ్యోను పట్టణంపై నిలువము, చంద్రుడా నీవు అయలోను లోయ మీద ఆగము. ఈ రీతిగానే ఇశ్రాయేలు ప్రజలు శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యచంద్రులు కదలకుండా నిలిచిరి. ఈ సంగతి నీతిమంతుల గ్రంథంలో రాయబడి ఉన్నది. ఈ విధముగా సూర్యుడు మింటి నడుమ ఆగిపోయి ఒకరోజు వరకు అస్తమించలేదు. అది జోషువా గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఇప్పటివరకు మనం మరియమత దైవమందస్సు అనేటువంటి ఈ కార్యక్రమంలో దేవుడు ప్రకృతిని కూడా మనిషి యొక్క అవసరాల కోసం ఆపజేస్తాడనేటువంటి విషయాన్ని మరియ తల్లి ఇచ్చిన దర్శనంలోనూ, అదేవిధంగా సూర్యుని యొక్క గమనాన్ని పాత నిబంధనలో 2 సార్లు ఆపజేసిన వృత్తాంతంలో మొదటి వృత్తాంతాన్ని మనం విన్నాం. ఈ విరామం తర్వాత ఇదే విషయాన్ని ధ్యానించుకోవడానికి మనం తిరిగి వద్దాం. దివ్యవాణి టీవీ వీక్షిస్తున్న మీ అందరినీ మరియమాత దైవమందస్సు అనే కార్యక్రమానికి చిన్న విరామం తర్వాత మళ్ళీ మనం తిరిగి వద్దాం. విరామానికి ముందు మనం దేవుడు ప్రకృతిని మనిషి యొక్క అవసరాల కోసం ఏ విధంగా వాడుతూ ఉంటాడు, దేవుని మీద విశ్వాసం కలిగినటువంటి వ్యక్తులు ఏ విధంగా ప్రకృతిని శాసించగలరు అనేటువంటి విషయాన్ని జోషువా గ్రంథంలో చిన్న వృత్తాంతం ద్వారా విన్నాం. యేసు ప్రభువు కూడా ఏం చెప్తున్నారు, మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, ఈ చెట్టును చూసి కంబల చెట్టును చూసి నువ్వు సముద్రంలో తలకిందలుగా పడేంటి పడుతుంది, అదేవిధంగా పర్వతాన్ని లేచి నువ్వు కూడా సముద్రంలో పడేంటి పడుతుంది అని చెప్తూ ఉన్నారు కదా. ఆవగింజంత విశ్వాసమే, గుమ్మడికాయ అంత విశ్వాసం కాదు. ఈ ఆవగింజంత విశ్వాసం కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు లేదు. అందుచేత సూర్యుని యొక్క గమనాన్ని ఆపగలిగినటువంటి ఈ జోషువా ఎంతటి విశ్వాసపరుడు మనకు అవగాహన అవుతుంది కదా. ఈ సూర్యుడి యొక్క గమనం జోషువా గ్రంథంలో ఆగిపోయినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో విన్నాం. కాకపోతే ఇది ఎంతవరకంటే 24 గంటల సమయం కాదు, అది 23 గంటల 20 నిమిషాల పాటు సూర్యుని యొక్క గమనాన్ని లేకపోతే చంద్రుడి యొక్క గమనాన్ని జోషువా ఆపజేసినట్లుగా ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. మరి ఒక రోజు సూర్యుని యొక్క గమనంలో ఒక రోజు అంటున్నాం కదా, 24 గంటలు అంటున్నాం కదా. మరి 24 గంటల్లో 23 గంటల 20 నిమిషాలు జరిగింది, మరి 40 నిమిషాలు ఎక్కడున్నాయి, ఏ విధంగా దాన్ని పూర్తి చేయాలని మళ్ళీ వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఈ బైబిల్ పరిజ్ఞానం ఉన్నటువంటి ఈ శాస్త్రజ్ఞుడు ఈ 40 నిమిషాలు కూడా బైబిల్లోనే మనం చూస్తూ ఉన్నాం. అది రాజుల 2వ గ్రంథంలో దానికి స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయని రాజుల 2వ గ్రంథాన్ని చూపిస్తూ ఉన్నాడు. 20:9-11 మనం చూస్తే ఆగిపోయినటువంటి లేకపోతే ఒకరోజు కొరతగా ఉన్నటువంటి సూర్యుని యొక్క గమనం 40 నిమిషాల పాటు అక్కడ మనకు స్పష్టంగా కనపడుతూ ఉన్నది. ఇశ్రాయేల్ ప్రజలని పరిపాలన చేసినటువంటి హిజ్కియా రాజు జబ్బు పడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు యెషయా ప్రవక్తని ఆయన దగ్గరకు పంపిస్తూ ఉన్నాడు. పంపించి నువ్వు ఈ జబ్బు నుంచి కోలుకుంటావని దేవుడు చెప్తూ ఉన్నాడని చెప్పినప్పుడు దేవుని శక్తి మీద నమ్మకం లేనటువంటి హిజ్కియా రాజు అది ఎలా జరుగుతుంది, ప్రాణాపాయ స్థితిలో ఉన్నాను నేను, వైద్యులందరూ కూడా చనిపోతామని చెప్తూ ఉన్నారు, దేవుడు ఏ విధంగా నన్ను ప్రాణాన్ని కాపాడతాడు అని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ఆ సమయంలో ప్రవక్త చెప్తూ ఉన్నాడు, నువ్వు కోలుకుంటావు, దేవుని మాటకి తిరుగులేదు,
అని చెప్పడానికి నీకు ఏదైనా ఒక నిదర్శనాన్ని చూపించమంటావా అని ప్రవక్త అడిగినప్పుడు ఏ నిదర్శనం నాకు అవసరం లేదని చెప్తూ ఉన్నాడు. అయినా సరే ప్రవక్త ఏం చెప్తున్నాడు, నువ్వు దేవుని యొక్క శక్తి మీద నమ్మకం ఉంచడానికి సూర్యుడిని ముందుకు కదిలించమంటావా అని చెప్తూ ఉన్నాడు. రాజు, ఈ జబ్బుకునేటువంటి రాజు మంచం మీద ఉండి ఏం చెప్తున్నాడు, సూర్యుడు ముందుకు తిరగటం అనేది ప్రకృతిలో ఉన్నటువంటి ధర్మమే, కానీ వెనక్కి వెళ్ళటం అనేది సాధ్యం కాదు కదా. ఆ సాధ్యాన్ని నువ్వు నిజంగా దేవుని శక్తితో చేయగలవా అని ప్రవక్తను ప్రశ్నించినప్పుడు ప్రవక్త చెప్తున్నాడు 9-11 20 అధ్యాయంలో 9-11 మనం చూస్తే యెషయా ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, ప్రభు తన మాటను నిలబెట్టుకున్నాను, దానికి గుర్తు ఇది, సూర్యుని నీడను 10 అడుగుల ముందుకు జరపమందువా లేక 10 అడుగుల వెనకకు జరపమందువా అని అడిగాను. యెజకియా, 10 అడుగుల ముందుకు జరుపుట సులభమే కదా, కనుక 10 అడుగుల వెనకకి జరుపము చూద్దాము అనేను. అప్పుడు యెషయా ప్రభువును ప్రార్థింపగా సూర్యుని నీడ ఆహోను మెట్ల మీద 10 అడుగుల వెనకకు వెళ్ళాను. ఇక్కడ 10 అడుగుల వెనకకి వెళ్ళినటువంటి ఆ సూర్యుని యొక్క గమనం 40 నిమిషాలు ఈ సూర్యుని యొక్క గమనంలో ఒక్కరోజు పూర్తి అవడానికి సహకరించింది. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో మనకి 3 సార్లు సూర్యుని యొక్క సంబంధించినటువంటి అద్భుతాలు మనం చూస్తూ ఉన్నాం. జోషువ గ్రంథంలో జోషువ 23 గంటల 20 నిమిషాలు సూర్యుని యొక్క గమనాన్ని ఆపుచేయటం, రాజుల 2వ గ్రంథంలో యెషయా ప్రవక్త 40 నిమిషాల పాటు సూర్యుని వెనక్కి మళ్లించటం ఇది చూస్తూ ఉన్నాం. అదేవిధంగా యేసుప్రభు మరణించినప్పుడు కూడా సూర్యుడు అంధకార బంధుడయ్యాడని, చీకటి అయిపోయిందని, సూర్యుని యొక్క వెలుగు అక్కడ లేదని విషయాన్ని బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మరీ తల్లి ఫాతిమాలు దర్శనం ఇచ్చినప్పుడు కూడా అంతరిక్షంలో స్థిరంగా ఉండి తన కక్షలో తాను తిరుగుతూ ఉండేటువంటి ఆ సూర్యుడు అంతరిక్షంలో తన కక్షను వీడి నాట్యం చేస్తే గుండ్రంగా తిరుగుతూ నాట్యం చేశాడని, రంగులు మార్చాడని మనం వింటూ ఉన్నాం. దీనిని బట్టి సువార్తలో ఉన్నటువంటి అంశాల కంటే ఇది ప్రత్యక్షంగా వేలాది మంది చూసినటువంటి ఈ దృశ్యం, ఈ సన్నివేశం ప్రజల యొక్క జీవన విధానంలో, విశ్వాసంలో, దేవుని మీద ఉన్నటువంటి నమ్మకాన్ని పెంచేదిగా ఉందంటున్నాం. కాబట్టి దేవుడు తను ఎన్నుకున్నటువంటి ప్రజల యొక్క స్థితిగతులను బట్టి, ప్రజల యొక్క అవసరాలను బట్టి వాళ్ళ ద్వారా తాను ఈ లోకానికి మహత్తర కార్యాలని చేయగలడు అనేటువంటి విషయాన్ని ఈ సన్నివేశాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి జోషువా కాలంలో ఆగినటువంటి సూర్యుడు, యెషయా ప్రవక్త ప్రార్థన ద్వారా ఆగినటువంటి సూర్యుడు, దేవుని కుమారునికి జన్మనిచ్చినటువంటి తల్లి అడిగిన వెంటనే దేవుడు అద్భుతాన్ని చేయడం తప్పకుండా చేస్తాడు. కాబట్టి ఇది మనందరికీ కూడా విశ్వాస జీవితంలో దేవుని మీద నమ్మకాన్ని, మరీ తల్లి తీసుకుని వచ్చినటువంటి మంగళవార్త తీసుకుని వచ్చినటువంటి సందేశాల్లో ఉన్నటువంటి అంతరార్థాన్ని గ్రహించి ఆమె ఇచ్చినటువంటి సందేశం ద్వారా మన జీవితాల్లో ఉన్నటువంటి లోటుపాట్లను చక్కదిద్దుకోవడానికి మనం అందరం కూడా ప్రయత్నం చేసినప్పుడే భగవంతుని యొక్క కృపకి మనం పాత్రలు అవుతాం. ఆ ప్రయత్నమే మరీ తల్లి కోరిన విధంగా పశ్చాత్తాపడటం, పరివర్తన చెందటం, ప్రార్థన చేయటం, మనలో ఉన్నటువంటి అలజడం తొలగించుకుని దేవుని వాక్యానుసారంగా మనమందరం కూడా జీవించటం. మరీ తల్లి దర్శనాలలో మనందరికీ ఇక్కడ 13వ తారీఖున 1917 జరిగినటువంటి సన్నివేశంలో పరలోకం భూలోకం ఏకమైనట్టుగా మనకు కనపడుతూ ఉన్నది. పరలోకంలో ఉన్నటువంటి శక్తి మాత్రమే ఈ అంతరిక్ష శక్తులను కంపించగలదు, లేకపోతే అంతరిక్ష శక్తులను కదిలించగలదు. ఆ శక్తిని మనం ఈ సూర్యుని యొక్క వృత్తాంతంలో మనం వింటూ ఉన్నాం కదా. ఇది ఒక్కసారి మాత్రమే కాదు, మరీ తల్లి ద్వారా పరలోక భూలోకాలు అనేవి కలిసిపోవటం అనేది, ఆ శక్తులు అనేవి కంపించిపోవటం అనేది. మరీ తల్లికి దేవుని దూత మంగళవార్త సన్నివేశాన్ని తీసుకుని వచ్చినప్పుడు కూడా మరీ తల్లి ఎప్పుడైతే ఇదిగో నేను ప్రభు దాసురాలను నీ మాట చెప్పు నాకు జరుగునుగాక అనేటువంటి విధేయత ద్వారా తన తన అంగీకారాన్ని తెలియజేస్తూ ఉన్నారు, అప్పుడే పరలోక భూలోకాలు అనేవి కలిసిపోయాయి.
దేవుని వాక్కు అనేది పరలోకాన్ని నుంచి ఆమె గర్భంలోకి వచ్చింది. ఈ దేవుని ఈ పరలోక భూలోకాలు కలిసిపోవటానికి మారుమూల నజరేతు గ్రామాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. అదేవిధంగా మారుమూల నజరేతులో ఉన్నటువంటి ఒక పేద కుటుంబానికి చెందినటువంటి మరీ తల్లిని ఎన్నుకున్నాడు. మహోన్నతుడు నా ఎడల ఘనకార్యం చేశాడని మరీ తల్లి చెప్తూ ఉన్నది కదా. ఏమిటా ఘనకార్యం? ఆమె చేసిన జీవితంలో చేసిన ఘనకార్యాలు ఒకటి ఏమిటంటే ఆమె ద్వారా పరలోకాన్ని భూలోకాన్ని ఆయన కలపగలిగాడు. పరలోకానికి భూలోకానికి ఆయన ఒక వారధిని నిర్మించాడు. ఆ వారధే మరీ తల్లి గర్భంలోకి వచ్చినటువంటి పరలోకానికి దిగి వచ్చినటువంటి దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు. కాబట్టి ఇది మొదటిసారి మాత్రమే కాదు, దర్శనాల ద్వారా ఈ దర్శనం ద్వారా దేవుడు పరలోకాన్ని భూలోకాన్ని కలుపుతూ ప్రజలందరూ కూడా దేవుని సందేశాన్ని ఆలకించి తాను కలిపినటువంటి ఈ పరలోక భూలోకాలకి వారధిగా ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా తన సన్నిధానానికి రావాలని ఆహ్వానించడం, ఆయన ఏనాడైతే తన కుమారుని ఈ లోకానికి పంపించాలని నిర్ణయించుకున్నాడో ఆనాడే పరలోకాన్ని భూలోకాన్ని ఆయన మరీ తల్లి ద్వారా కలిపారు. కాబట్టి మరీ తల్లి దానికి అనుసంధానకర్తగా మనం చూస్తూ ఉన్నాం. భూలోకంలో జీవించినటువంటి ఆమె పరలోకానికి వచ్చినటువంటి దేవుణ్ణి తన గర్భంలోకి స్వీకరించడం ద్వారా ఆమె పరలోకానికి భూలోకానికి అనుసంధానకర్తగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా పరలోకానికి సంబంధించినటువంటి అంశాలని ఈ భూలోకంలో ఉన్నటువంటి కొన్ని ప్రధానమైనటువంటి కట్టాల ద్వారా మరీ తల్లి మనందరికీ కూడా మనమందరం దేవుని యొక్క వాక్కు ప్రకారం జీవిస్తున్నట్లయితే దానిలో ఉన్న అనంతరార్థాన్ని గ్రహించడానికి అవకాశం ఉన్నది అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఖానాపల్లిలో జరిగినటువంటి వివాహ సందర్భాన్ని మనం చూసినట్లయితే మరీ తల్లి అక్కడ భగవంతుని యొక్క దైవత్వాన్ని ఈ లోకానికి చూపిస్తూ ఉన్నారు. అప్పటి వరకు యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని గ్రహించిన వాళ్ళు ఎవరు కూడా లేరు. ఒక మరీ తల్లికి మాత్రమే ఆయనలో ఉన్నటువంటి దైవత్వం అనేది తెలుసు. కానీ ఆ దైవత్వాన్ని భూలోకానికి అందించాలి కదా, భూలోకంలో ప్రతి మనిషికి పరిచయం చేయాలి కదా. కాబట్టి ఈ దైవత్వం అనేది పరలోకానికి సంబంధించిన విషయం అనేటువంటిది మనందరికీ తెలిసినటువంటిది. ఆ పరలోకానికి సంబంధించిన దైవత్వాన్ని భూలోకంలో మనందరికీ అందించడానికి మరీ తల్లి యేసు ప్రభువుని ఆయన బహిరంగ జీవితంలో మొట్టమొదటి అద్భుతాన్ని చేయమని ఆమె ప్రోత్సహిస్తూ ఉన్నది. కానాపల్లి వివాహ సందర్భంలో అక్కడ వాళ్ళ ఆచారం ప్రకారం ఇచ్చేటువంటి ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఎవరూ ఆ విషయాన్ని గమనించలేదని మనం వింటూ ఉన్నాం. ఒక మరీ తల్లి మాత్రమే గమనించారు. కారణం ఏంటంటే ఎవరికైతే మానవుల యొక్క వేరే వాళ్ళ యొక్క స్థితిగతుల మీద శ్రద్ధ ఉంటుందో, వేరే వాళ్ళ యొక్క యోగక్షేమాలని వాళ్ళు గమనిస్తూ ఉంటారు, అలాంటి వ్యక్తులు మాత్రమే అక్కడ ఉన్నటువంటి లోటును గుర్తిస్తూ ఉంటారు. మనం వ్యక్తిని ప్రేమించామంటే ఆ వ్యక్తి అడగకుండానే ఆ వ్యక్తికి ఏది అవసరమో, ఎప్పుడు అవసరమో, ఎంత అవసరమో ఇవన్నీ కూడా మనం గ్రహించగలుగుతూ ఉంటాం. కాబట్టి మరీ తల్లి మనల్ని అందరినీ కూడా ప్రేమిస్తూ ఉన్నారు, లోకాన్ని ప్రేమించారు, తన కుమారునితో పాటుగా లేదా దేవుడితో పాటుగా. యోహాను సువార్తలో మనం వింటూ ఉంటున్నట్లుగా దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు అంటున్నాం కదా. మరి దేవుడు ప్రేమించిన లోకాన్ని దేవుని కుమారునికి జన్మనిచ్చినటువంటి ఆమె కూడా ప్రేమించాలి కదా. అందుకని ఆ ప్రేమకు గుర్తుగానే మరీ తల్లి కానాపల్లిలో అయిపోయినటువంటి ఆ ద్రాక్షారసం యొక్క లోటును భర్తీ చేయమని తన కుమారుని అడగటం యోహాను సువార్తలో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు మనం మరియమాత దైవమందసం అనేటువంటి కార్యక్రమంలో మరియమాత పండుగల్లో ఉన్నటువంటి అంతరార్థాన్ని, మరి ముఖ్యంగా ఫాతిమామాత పండుగలో ఉన్నటువంటి అంతరార్థాన్ని, ఆ ఫాతిమామాత పండుగ ద్వారా దేవుడిచ్చేటువంటి సందేశంలో కొన్ని ఘట్టాలను మనం ధ్యానించుకున్నాం. ఇదే విషయాన్ని వచ్చే వారం ఇదే సమయంలో ధ్యానించుకోవడానికి మనం తిరిగి వద్దాం. అంతవరకు మరీ తల్లి మన తరపున దేవుణ్ణి ప్రార్థన చేస్తూ మన అవసరాలను తీర్చమని కోరుకుందాం.